నల్గొండ జిల్లా కేతపల్లి మండలం బండపాలెం గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సామాజిక ఉద్యమాల పితామహుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫ్లెక్స్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ బోడా సునీల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న రిజర్వేషన్ల అమలులో నిబంధనలను అతిక్రమించారని అన్నారు. రాజ్యాంగ పరిధిలో ఉన్న రిజర్వేషన్లు అమలు చేయటం లేదని చెప్పారు. మందకృష్ణ మాదిగ ఎస్సీ ఎస్టీ బీసీల శాఖ మంత్రులను ప్రతిపక్ష నాయకులను కలిసి ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం దిగివచ్చేలా చేశారని అన్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ పోలీస్ రిక్రూట్మెంట్ కట్ ఆఫ్ మార్కుల్లో ఓసీలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీల వారికి కూడా మార్కులు కట్ ఆఫ్ చేశామని అసెంబ్లీలో ఒప్పుకున్నారు. అంటే కేవలం మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే ఈరోజు ఈ విజయం సాధ్యమైందని వివరించారు. ఈ విషయంలో స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య సహకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఎంఆర్పిఎస్ నకరేకల్ నియోజకవర్గ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని అన్నారు. వారం రోజుల పాటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా కార్యక్రమాలు చేసినాం కాబట్టి అది మనం విజయం సాధించాం. ఆ విజయం సాధించినందుకు మనం ఈరోజు బండపాలెం గ్రామంలో మహాజనత మందకృష్ణ మాదయ్య గారికి పాలాభిషేకాన్ని మనం ఒకరి మన ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో రామనన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎందుకు చేసుకుంటున్నామనంటే మనకు రెడ్లు కానీ కమ్మలు కానీ ఎలుమలు కానీ చేస్తున్న మోసాన్ని